కలం పై అసాంఘిక శక్తులు దాడులు పెరిగిపోతున్నాయి సమాజంలోని అధికారులు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు విలేకరులపై దాడులు చేస్తున్నారు తాజాగా కర్నూలు జిల్లా పార్నియంలో ప్రజాశక్తి పేపర్లో విలేకరిగా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తిపై సీసీగా పనిచేస్తున్న పొట్టిపల్లి నాగశేషులు తన అవినీతి హత్యాయత్నం చేయించాడు కర్నూలు జిల్లా పార్నియంలోని ఇందిరా క్రాంతి పథకంలో సీసీగా పనిచేస్తున్న పొట్టిపల్లి నాగశేషులు అవినీతి బండారాన్ని స్థానిక విలేకరి శ్రీనివాస్ వార్తల రూపంలో బయటపెడుతుండటంతో దీనిని జీర్ణించుకోలేని నాగశేషులు అతని సోదరుడు నాగ మద్దిలేటితో కలిసి హత్యాయత్నానికి ప్లాన్ చేశాడు శ్రీనివాస్ ఇంటిపై దాడి చేయించి కింద పడేసి కొట్టారు అదేవిధంగా రాయితో తలపై కొట్టే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి తప్పించుకున్న శ్రీనివాస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రజాశక్తి పాండ్యం రిపోర్టర్గా గత 2 సంవత్సరాల నుంచి పాండ్య మండలంలో పనిచేస్తున్నాను నిన్న గురువారం నా పైన దాడి చేయడం చాలా దురదృష్టకరం ఈ దాడికి ఐకేపీలో నాగశేషుడు క్లస్టర్ కోఆర్డినేటర్గా చేస్తున్న నాగశేషుడిపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయన్న నెపంతో వార్తలు సేకరిస్తున్నాననే నెపంతో అతని తమ్ముడైన పొట్టిపల్లి నాగమద్దిలేటి అతని అనుచరులు గుర్రం మధు గాలన్న గారి వెంకటేశ్వర్లు మునగాల నాగరాజు అనే వ్యక్తులు దురుద్దేశంతో నా భార్యపై నాపైన ఇష్టానుసారంగా దుర్భాషలాడి కింద పడేసి నన్ను ముందు నుదిమి కొట్టడం జరిగింది నాకు దెబ్బలు తగడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది కేసుకు తగ్గ శిక్షణలు పెట్టకుండా నాకు అన్యాయం చేయడం జరిగింది వీటికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో ప్రజా సంఘాలు వివిధ విద్యార్థి నాయకులు వైసీపీ నాయకులు దాడి చేశారనే నెపం అవాస్తవం దీంతో ఎటువంటి వాళ్ళు వైసీపీ నాయకులకు వీటికి నాకు దాడి చేయడం